జేపీటీవీకి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ దాన్ రాజు ఈ వారం మన ముఖ్య అతిథి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట మండలంలో ఉన్న పుల్లెటూరు గ్రామ సర్పంచ్ చెల్లి బాలరాజు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు నమస్తే అండి బాలరాజు గారు అందరికీ నమస్కారం జేపీటీవీ గారి టీవీ వారికి ముఖ్యంగా నన్ను ఎంట్రీ చేయనందుకు వచ్చిన మీ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు బాలరాజు గారు మీరు సర్పంచ్గా గెలిచి దాదాపు ఆరు ఏడు నెలలు అవుతుంది అయితే గెలిచిన తర్వాత కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది తెలుసుకునే ముందు ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మొట్టమొదటిగా ఏదైతే గ్రామస్తులు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క అసలు మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఫస్ట్ అదేనండి నేను రాజకీయాలనే భేదంతో కాకుండా ఒక సర్వీస్ గ్రామానికి ప్రజలకి నా గ్రామ ప్రజలకి ఎప్పటినుంచో ఒక సర్వీస్ కింద ఒక మానవత్వం కింద వాళ్ళకి సర్వీస్ చేయాలని చాలామంది నేను చిన్నప్పటి నుంచి నేను ఒక పేదవాడిని అది ఆ దృష్టిలో పెట్టుకుని నేను ఎప్పటి నుంచో కళ్ళ కళ్ళలు కనుక్కుంటూ నేను ఈ సర్పంచ్గా నేను వెళ్ళాలి వెళ్తే కానీ నా వ్యక్తిగతంగా నేను చేయాలనే భావంతో కానీ ముందుకు వెళ్ళబోతున్నానని నేను ఒక హోదా అనే ఒక పదం అనేది కావాలని తలంచుకుంటూ కొంతమంది మిత్రులతో నేను ముందుకి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నానండి వెళ్తూ ఉంటూ నాకు ఒక అవకాశం వచ్చింది సర్పంచ్గా చేయాలనే ఒక అవకాశం వచ్చింది నాకు మాకు ఈ రిజర్వేషన్లో మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఒక రిజర్వేషన్ అనేది పెట్టడం వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కి నా జన్మంతు ఆయనకి రుణపడి ఉంటాను ఈ ఈ సర్పంచ్గా పోటీ చేయనందుకు ముఖ్య కారకులు చాలామంది ఉన్నారు దాంట్లో చే చేయన ఫ్రెండ్స్లే మా బంధువులు గ్రామ స్నేహితులు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఇతనైతే చేయగలదుడు సే ప్రజాసేవ చేయగలదుడు మానవత్వంతో ఉండే అతను ఈ ఎలక్షన్కి రాకముందు నేను ఒక మాజీ సర్పంచ్ గారు ఉన్నప్పుడు ఆయన ఎలక్షన్లో కూడా నేను పాలు పంచుకున్నానండి అప్పటి నుంచి ఆయన వచ్చిన కాడి నుంచి నేను ప్రతి సంవత్సరం పేద ప్రజలకి బియ్యం ఇరవై ఐదు కేజీలు బియ్యం ప్యాకెట్స్ పంచి పెడుతున్నానండి నేను ప్రతి సంవత్సరం ఒక ఈస్టర్ రోజుని ఈస్టర్ అంటే గుడ్ ఫ్రైడే జయశ్వరావు గారిని సెలివేసిన తర్వాత రోజుని మూడు రోజులకి ఏదో ఆ మూడు రోజుల్లో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉండవండి ఆయన ఉన్నంతకాలం అలాగే నేను పేద ప్రజలకి ఎవరు ఏమీ లే కులం భేద భేదం లేకుండా పార్టీ భేదం లేకుండా అందరికీ ఇచ్చాను మీరు ఎప్పుడైనా మా గ్రామంలోకి ఇంకా మరీ నేను ఇచ్చానా లేదా అనేది ప్రజలను తెలుసుకుని మీరు తెలుసుకోవచ్చు అంటే మీరు ముందు రాజకీయాల్లోకి వచ్చే ముందు వైసీపీలో కూడా మీరు ఇంతకుముందు ఉన్నారు వైసీపీ నుంచి తెలుగుదేశానికి ఎందుకు వచ్చారు అసలు అది చెప్పాలంటే చాలా కారణాలు ఉన్నాయండి షార్ట్గా చెప్పేసి మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఓటు హక్కు రాకముందు నుంచి కూడా మా తాతల కాడి నుంచి ఏదో మాకు ఇందిరాగాంధీ కాలనీ ఇచ్చిందని ఆవిడ అప్పుడు దళితుల్ని బాగా చూసిందని అప్పటి నుంచి మా దళితులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల తర్వాత జ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయ్యాం తర్వాత రెడ్డి గారు చనిపోవటం వల్ల వాళ్ళ అబ్బాయి వాళ్ళ మళ్ళీ పార్టీ పెట్టడం వల్ల దాంట్లోకి వెళ్ళాం అంటే మా దళితుల సంగతి మీకు తెలిసి ఎప్పటి నుంచో ఎవరో చేశారని అలాగే దాంట్లో సహకరిస్తూ ఉంటాం దాన్ని వేడకుండానే మేము అలాగే సహకరించామండి లాస్ట్కి వచ్చినప్పటికీ ఒక భేదం అనేది వచ్చింది లోకల రాజకీయ నాయకుల వల్ల మేము విడిపోవలసి వచ్చింది అలాగని నేను విడిపోయానని బయటకు వచ్చేసానని భేదం లేకుండా మా గ్రామ ప్రజలందరూ నాకు ఎవరొకరు సపోర్ట్ ఉండాలి కదా అని నేను ముందుకి సాగితే అలాగ ఆలోచించుకుంటూ ఉంటే టీడీపీ వర్గం నుంచి గ్రామశాఖ అధ్యక్షులు అలాగే యక్షి గారు అలాగే ఒక్కలంక బుల్లి గారు వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేసి రా మేము తీసుకుని నిన్ను నిలబెట్టుకుని మేము ఉంటాం అని అలా చేయగా మళ్ళీ కొంత జన సైనికులు కూడా జనసేన పార్టీ వారు కూడా నన్ను ఆహ్వానించారు మేము ఇద్దరం కలిసి చేస్తాం అని చేస్తాం వల్ల వాళ్ళతో నేను టైఅప్ అవి నేను ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీలోనే వాళ్ళతోడే ఏకవేస్తున్నాను కానీ వాళ్ళనే కాదు తర్వాత నా మాలో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది బంధుమిత్రులు ఉన్నారు మా గ్రామంలో కూడా వాళ్ళు ఈ రెండు పార్టీలనే కాకుండా వీళ్ళకు కూడా కొంతమంది నాకు నా వ్యక్తిగతను చూసి నాకు ఓటేసిన వారు ఉన్నారు నేను పార్టీ ఫీలింగ్ అనే భేదంతో ముందుకు నడిచిన కానీ తర్వాత మనిషి వ్యక్తిగతంగా కూడా నన్ను ముందుకు సాగిన నన్ను ఎలక్షన్లో పోటీ చేయించారు అలాగే మా ఈ పంచాయతీ ఈ ఎలక్షన్లో ఐదు ఐదు వందల రెండు వందల ఐదు వేల రెండు వందల యాభై ఆరు ఓట్లు పోలయ్యాయండి దాంట్లో నాకు వచ్చిన రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఓట్లు అలాగే నా ప్రత్యర్థికి పద్దెనిమిది వందల అరవై ఒకటి అలాగే ఇంకొక ఆయనకి పం నూట తొంభై రెండు అలాగే ఇంకొక ఆయనకి నూట పది ఓట్లు వచ్చాయి నా ఓట్లలో నాకు మెజార్టీ ఎంత వచ్చిందంటే వెయ్యి ఆరు ఓట్లు మెజార్టీ వచ్చిందండి దీంట్లో వెయ్యి ఐదు వేల మూడు వందల యాభై రెండు యాభై ఆరు ఓట్లకి ప్రజలు నాకు ఎంత తీర్పు ఇచ్చారు నాకు అన్నట్లుగానో మెజార్టీ ఆరు వెయ్యి ఆరు ఓట్లు ఇచ్చారు కానీ అందరూ చేశారు ఒక పార్టీ అని కాదు వైసీపీ నుంచి కూడా దాంట్లో నాకు బంధుమిత్రులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు నా అభిమానులు ఉన్నారు ఇతనైతే సక్రంగా చేయబో చేయగలుగుతాడనే భావంతో నాకు ముందుకు తీసుకెళ్ళారు నన్ను నెగ్గించారు కానీ నేను నెగ్గిన కాడి నుంచి ప్రజాసేవ చేయాలనే భావంతో నేను ముందుకు వచ్చానండి నెగ్గిన రోజు నుంచి మాకు మార్చ్ ఇరవై ఒకటో తారీఖున కౌంటింగ్ అయింది మార్చి ఇరవై రెండో తారీఖు నుంచి నేను పంచాయతీకి వెళ్ళటం మొదలుపెట్టానండి వెళ్ళిన నుంచి ఒక కొన్ని నిర్ణయాలు నా వ్యక్తిగతంగానే తీసుకున్నాను కానీ మా పాలక సభ్యులతో కూడా తర్వాత నేను వ్యక్తిగతంగా తీసుకున్నా కానీ మా పాలక సభ్యులతో మా వార్డు సభ్యులందరితో నేను నిర్ణయం తీసుకు తీసుకుని మా వైస్ ప్రెసిడెంట్ గారు నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు వీరారావు గారని ఆయన ఆయన నేను కలుసుకుని తర్వాత మా గ్రూప్ సభ్యులకు అందరికీ చెప్పుకొని నేను దీనికి ఏం చేయాలనేది వెళ్తున్నాం ఈ స్టార్ట్ రెండో నెగ్గిన రెండు మూడు రోజుల్లోనే నేను ఒక డిసిజన్ తీసుకున్నానండి మాకు ఇంకా సిక్ పవర్ రాకపోయినా నేను తీసుకున్నాను ఏమిటంటే గ్రామంలో శుద్ధి శుద్ధీకరణ చేయాలంటే పచ్చదనం ఈ ఎక్కువ చెత్త సేకరణలో కూడా ఈ టూ ఇయర్స్లో మేము నెగ్గక టూ ఇయర్స్లో గవర్నమెంట్ పాలనలో కొద్ది నాశరకంగా వదిలేశారు మేము దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక కొన్ని ఏరియాలే మాకు మెయిన్ రోడ్ నుంచి ఏరియాలోనే తిరిగింది డాక్టర్ చెత్త సేకరణ కూడా మా కార్మికులు కొన్ని విలేజ్లు కూడా వెళ్ళేవారు కాదు కానీ అలాగనే మాకు పద్నాలుగు ఎస్సీ పేటలు పద్నాలుగు బీసీ పేటలు అలాగే బీసీల్లో రెండు రకాలు మూడు రకాలు ఉన్నారు అన్ని అందరు కాలనీకి అన్నీ మా పుల్లేటుకూరులో విస్తీర్ణ ఎక్కువండి గ్రామ పంచాయతీ ఒక మేజర్ పంచాయతీ చాలా విస్తీర్ణం ఎక్కువ కానీ మేము ఒక టైం టేబుల్ వేయించాను నేను ప్రా రోజుకు ఒక విలేజ్ వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుని అలా రెండేసి విలేజ్లు ప్లాన్ చేసుకుని ప్రతి గ్రామానికి వారానికి ఏడు రోజుల్లో ఆరు రోజుల్లో పనిచేస్తున్నారు రెండు రోజులు మాత్రం ఉదయమే చేసి శనివారం ఆదివారం వాళ్ళకి హాఫ్ డే ఇస్తాము కనుమ ఆరు రోజులు కూడా వాళ్ళకి ఫుల్గా అన్ని ఊర్లు తిరిగేలాగా శత సేకరణ పెట్టాం వాళ్ళని ఇప్పుడు ప్రజలందరూ ఎప్పుడు ఇలాగ ఎవరో మాకు చేయలేదు మీరు వచ్చిన తర్వాతే ఎలాగా చేశారని అందరూ అభిమానించారు మీరు కూడా తెలుసుకోవచ్చు మా ప్రజలను అడిగి అంటే మీరు సర్పంచ్గా గెలిచిన కొన్ని రోజులకే మీదైన శైలిలో దాదాపు ఉదయం ఆరు గంటలకే మీరు పంచాయతీకి రావడం కానివచ్చు ఏదైతే గ్రామ గ్రామ స్థాయిలో ఏదైతే పేటలు ఉన్నాయో పేటలోకి మీరు వెళ్ళి దగ్గరుండి క్లీన్ చేయించడం కానీ బ్లీచింగ్ చెల్లించడం కానీ కోవిడ్ టైంలో మరీ ఎక్కువ దగ్గరుండి ఒక ప్రికాషన్స్ అవి తీసుకునేటట్టు అలాగే మెట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద నిలబడి ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే వాళ్ళకి మాస్క్ పెట్టుకోమని చెప్తూ ఒక పంచాయతీ ప్రకారం ఒక తీర్మానం చేసుకుని మాస్క్ పెట్టుకోవడానికి దాదాపు యాభై రూపాయలు ఫైన్ వేస్తూ చాలా క్రమశిక్షణమైన చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా మీ గ్రామస్తులు చెప్తూ ఉన్నారు దాని దాని మీద నుంచి ఏమైనా మాట్లాడతారు అదేమిటంటే నా సొంతంగా తీసుకునే నిర్ణయం కూడా ఉందని అనుకున్నాను కానీ నా పై అధికారులకి నేను చెప్పి చేయవలసింది బాధ్యత నాకు ఉంది కాబట్టి ఎంపీడో మేడంకి అలాగే ఎమ్ఆర్ఓ గారికి ముందుగానే నేను తెలియపరిచి కోవిడ్ నిబంధనల కోసం వాళ్ళని పర్మిషన్ అడిగితే కానీ నేను చేయలేదండి ముందు నాలో ఆలోచన ఉన్నా కానీ మా పా పాలక సభ్యుల్లో ఆలోచన చెప్పినా సరే నేను అధికారులని అడిగితే చేశానని నిర్ణయం కోవిడ్ టైంలో చాలామంది ఈ ఈ వచ్చిన పాజిటివ్ వచ్చిన కేసులని నేను దగ్గరుండి వెళ్ళటం వల్ల చాలామంది భయపడిపోరు కానీ నాకు ఏదో దేవుడిచ్చిన వరమో ఏంటో తెలియదు కానీ ఆ ధైర్యంగా నేను దగ్గరికి వెళ్ళి మాస్క్ పెట్టుకుని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్వారంటీన్ పంపించేవాళ్ళమండి చనిపోయిన బాడీలను కూడా నేను దగ్గరుండి పంపించానండి నాకు ఏదో దేవుడిచ్చిన శక్తి ఏంటో తెలియదు కానీ కానీ మా ఎంపీడీఓ మేడం గారు ఒకటే అని అనివారు సర్పంచ్ గారు మీరు దగ్గరికి వెళ్ళిపోతున్నారు నా తోబుట్టిగా మీకు ఈ చెప్తున్నాను మీరు కొద్దిగా చేయొచ్చు కార్యక్రమం కొద్ది వెనకాల మన పిల్లల గురించి ఆలోచించాలి మన ఫ్యామిలీ కోసం ఆలోచించాలి అని చెప్పువారు ఆవిడ చాలా నాకు హెల్ప్ చేసేది ఇలాంటి విషయాల్లో అంటే నా ఫ్యామిలీ కోసం ఆవిడ ఆలోచించేది అలా కాదమ్మా నాకు ఇది అలవాటు నాకు ఇలా చేయాలనే నా కోరిక ప్రజాసేవ చేయాలనే కోరిక వచ్చిందమ్మా నాకు సరే అమ్మ మీరు చెప్పారు కాదా అని ఒకసారి ఆవిడ నాతో పర్సనల్గా మాట్లాడింది అయినా ఎంఆర్ఓ గారు కూడా కొద్ది జాగ్రత్త అండి జాగ్రత్త అని చెప్పేవారు అలాగే కూడా మా పాలక సభ్యులు కూడా కొద్ది దూరంగా ఉండండి దూరంగా ఉండండి అని చెప్పుకోరు కానీ మా ఫ్యామిలీ నుంచి కూడా ఎప్పుడూ నన్ను అనలేదు మీరు చేస్తున్నారు చేయండి అనే భావంతో మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ వాళ్ళు వెనక్కి ఎప్పుడూ లాగలేదు నన్ను నీకు ఈ కార్యక్రమం ఇష్టం అని ముందుకు మా ఫ్యామిలీ వారే భయ తో తోయటం ఇప్పటికి కూడా నేను ఏ టైంకి ఇంటికి వెళ్తానో ఏ టైంకి భోజనం చేస్తానో తెలియదు ఈ కరోనా టైంలో మాత్రం చాలా హెల్ప్ చేసామండి ప్రజలకి అన్ని విషయాల్లో ఉదయం ఆరున్నరకి వచ్చాను అని మీరు అంటున్నారు ఆరు గంటలకే వచ్చివండి ఐదున్నరకు వచ్చేవాడిని కానీ అంటే మా శానిటైజర్ చేసే వాళ్ళు చేస్తున్నారా లేదా నేను వచ్చి చూసుకునే నన్ను గుర్తుపట్టకుండా వచ్చి నేను మాస్క్ క్యాప్ పెట్టుకుని అలా వచ్చి వాడిని వరకు కాదు వాస్త అంటే నేను చెక్ చేస్తున్నానా లేదా అని వాళ్ళు చో చేస్తున్నారా అనే భావంతో వచ్చివాడిని నన్ను వరకు కాదు అయినా నేను వాళ్ళని ఎప్పుడు వాళ్ళని ఆ మీరు చేయండి చేయండి అని వాళ్ళకు కూడా ఏ ఆటంకాలంకి వెళ్ళకుండా మా శానిటేషన్స్ సిబ్బందిని ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదండి నేను ఇబ్బంది పెట్టినా వాళ్ళకి తగిన సదుపాయాలు మేము చూస్తున్నామండి అండి ఇప్పటికి కూడా ఈ కోవిడ్లో చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు అనేక విధాలుగా మమ్మల్ని గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ అంటే ఎంపీడో మేడం గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మాకు సపోర్ట్గా ఫుల్గా ఇచ్చారు సర్పంచ్ గారు ఇంక చూసుకున్నట్లయితే ఎన్నికల విషయంలోకి వెళ్తే చాలామందికి ఉన్న పల్లెటూరు గ్రామంలో చాలామందికి ఉన్న ఒక డౌటు మిమ్మల్ని టీడీపీలోకి మీరు వెళ్తాము నాకు ఒకటి సర్పంచ్ కింద నాకు టికెట్ ఇవ్వండి అంటే మీరు గెలిచిన ఒకవేళ గెలిస్తే మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళకుండా మీ చేత ప్రామిస్ చేయించుకున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది అది నిజమా కాదా అది అలాంటిది ఏం లేదండి నా వ్యక్తిగతంగా వాళ్ళ నా స్వభావం చూసి నా నడవడిక చూసి వాళ్ళు అలాంటిది ప్రామిస్ ఏం చేయించుకోలేదు మా పార్టీ నుంచి నెగ్గించుకున్నాము అనే రెండు పార్టీ వారు ప్రజలు నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ పార్టీ గురించి అసలు ఎవరో మాట్లాడలేదు కానీ నా పార్టీ సపోర్ట్ ఇవ్వాలి కానీ అనే భావంతో నేను ముందుకెళ్ళాను వాళ్ళు కూడా అలాగే అన్నారు కానీ ఏంటంటే గతాన్ని నేను ఎప్పుడూ మర్చిపోనండి గతాన్ని నాకు భోజనం పెట్టే ఎవరైతే ఉన్నారో నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వారిని అయితే ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని ఎప్పుడూ మర్చిపోను అలాగే నాకు ఒక పార్టీ ఇప్పుడు సపోర్ట్ ఇచ్చింది పార్టీ వారు సపోర్ట్ ఇచ్చారు కానీ అది కూడా నేను మర్చిపోలేనండి ఎందుకంటే నన్ను ఒక ఉన్నత స్థానంలో కుదటపెట్టిన వారిని ఎప్పుడు నేను ఇప్పటికి కాదు ఎప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి ఏం కార్యక్రమం చేశాను పలానప్పుడు ఏం చేశాను అనే విషయం కూడా నేను పెద్దలతోటి నాకు తెలిసిన మిత్రులతోటి ఎవరైనా గెస్టులు వచ్చినా వాళ్ళతోటి మా డిపార్ట్మెంట్ వారు వచ్చినా సరే వాళ్ళతో కూడా ఇప్పుడు చెప్పుకుంటారు సర్పంచ్ గారు అలాగే ఇంకొక ప్రశ్న కూడా ఉంది మీరు ఎన్నికలకి వచ్చిన తర్వాత ఎన్నికలకి సంబంధించి ఖర్చు కోసం అమౌంట్ లేకపోతే మీ డాక్యుమెంట్స్ని కూడా కొంతమందికి ఇచ్చి అమౌంట్ తెచ్చారు అనేది ఒక ఆరోపణ ఉంది అది అది ఏంటి సార్ అది నిజమా కాదా అదేం లేదండి ఎలక్షన్ అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడేది ఒక నా వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంది పార్టీ వారు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ మీద ఆధారపడి ఉంది కొద్దిగా ఏమన్నా చేసి ఉండొచ్చు మా ఫ్రెండ్స్ కానీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కొద్దిగా డాక్యుమెంట్స్ అంటే ఏమి పెట్టలేదు కానీ ఏంటంటే వాళ్ళు సదిరారు అమౌంట్స్ వాళ్ళలో మేము చూసుకుంటాం మేము చూసుకుంటామని కొంత పేర్లు చెప్పాలంటే చెప్పనవసరం అవసరం లేదు కానీ వాళ్ళ వ్యక్తిగతంగా నాకు మెయిన్ కొద్దిగా ఎంత కొద్దిగా ఖర్చు అయింది దాంట్లో ముఖ్యంగా నాకు తోడ్పడిన వ్యక్తుల్లో బోనం నాని గారని ఆయన ఒక చిల్లరమల్లుగా ఆయన నాకు సహకరించారండి చెప్పకపోవడమే దాంట్లో నా వ్యక్తిగతను చూసి ఆయన నాకు తోడ్పడ్డాడు అది ఆయనకి మరీ ముఖ్యంగా నా దగ్గర అమౌంట్ లేకపోయినప్పుడు ఆయన చాలా సహకరించారు ఆయనకి ఈ టీవీ వారికి ముందుగా ఆయనకి ముందుగా హృదయపూర్వకం అంద చెప్పుకుంటున్నాను నా వ్యక్తిగత జీవితంలో కూడా ఇప్పటికి కూడా నాకు ఏ అవసరాలు వచ్చినా ఆయనే చూస్తున్నారు కనుమా విషయాల్లో అయితే ఇంకేమీ లేవండి సర్పంచ్ గారు ఎంత ప్రజల ఎంత విధంగా ప్రజల ఆదరణ పొందారు దాదాపు వెయ్యి ఆరు మెజార్టీతో గెలుపొందించారు మీ ప్రజలు మిమ్మల్ని మీ మీద నమ్మకంతో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ దాదాపు ఆరు గంటలకి మీరు పంచాయతీకి వచ్చి కూర్చుని ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా నేనున్నా అంటే మీరు ఒక భరోసా ఇస్తున్నారు ఇలాంటి మీపై గత ఒక నెల రెండు నెలలుగా కొన్ని వివాదం నడుస్తుంది అని అంటే దాని మీద ఎందుకు ఎందుకు మీ మీద వివాదం నడుస్తుంది కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా మీరు చేశారంటూ చెప్తున్నారు మీ ప్రత్యర్థులు ఎందుకు వచ్చింది వివాదం అనేది అంటే ముందు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి దీనికోసం ఎందుకు వచ్చింది అనేది అంటే ముందుగా నేను మా శుద్ధి కార్మికుల గురించి చెప్పాను తర్వాత ఈలోగా నా ఎలక్షన్ సమ్మర్లో అవటం వల్ల ఈ ఉపాదామీ వర్క్స్ స్టార్ట్ అవయండి మా పులేటుకూరులో ఎప్పుడు ఇన్ని రోజులు ఎవరో వర్క్ చెప్పలేదండి వాళ్ళకి మా గ్రామ ప్రజలకి నేను వచ్చిన తర్వాత దగ్గరుండి రోజు నేను అటెండెన్స్ తీసుకుంటూ ఆ ఫీల్డ్ ఎస్టెంట్ ఉన్నా సరే నేను వెళ్ళి అటెండెన్స్ తీసుకుంటూ నేను సంతకం పెట్టుకోండి అండి నా ఏపీఓ సార్ని అడిగితే మీరు కూడా చూడవచ్చండి అంటే వాళ్ళ కనీసం లేదంటే వన్ మంత్ ఎప్పుడు ఐదు రోజులు ఆరు వారం కన్నా ఎక్కువ మా పుల్లేటిగూరు గ్రామ ప్రజలకి ఎప్పుడు ఉపాధి హామీ పని అనేది జరపలేదండి నేను వచ్చిన తర్వాత ఒక మంత్ జరి ఒక నెల ముప్పై రోజులు కొంతమందికి నలభై రోజులు జరిగిందండి తర్వాత నుంచి కొన్ని ఆటంకాల వల్ల పనులు జరగలేదు ఇలాంటి అభివృద్ధి ఇలాగో ఇతను వల్ల ఇతను ఇలా చేస్తున్నాడు మనలాగా ఎవరో చేయలే ముందు ఎలాగ ఎవరో చేయలేదు ఇతనికి మంచి పేరు వస్తుందనే భావంతో కూడా ఇలాంటి దాడులు కూడా చేశారండి నా మీద నేను దానికి ఏం బా బాధపడలేదు మంచి చేస్తున్న వారికి ఎవరికైనా చెడ్డుగానే ఒక సామెత కూడా ఉంది పెద్దలు చెప్తూనే ఉంటారు అది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశానండి ప్రజల కోసం ఎవరికి బాగుపోయినా ఇంటికి వెళ్ళి పలకరించడం ఎవరికి ఏమైనా అనారోగ్యంగా ఉన్నా హాస్పిటల్కి పంపించడం అలాంటివి చేయటం వల్ల ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాం కానీ మాకు కొన్ని కార్యక్రమాలు అమౌంట్తో కూడిన కార్యక్రమాలు కూడా మా సొంత డబ్బులతోటే చేయించాను కానీ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా మాకు కొద్దిగా ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ అమౌంట్లు ఇంకా మాకు అవట్లేదు ఏమైనా కార్యక్రమాలు చేద్దామంటే ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నాయని మాకు తెలిసాయి అమౌంట్ అయితే ఉంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదని అనటం వల్ల మేము ఇంకా దా ఆ వర్క్లు స్టార్ట్ చేయలేకపోతున్నాం ఆ వర్క్లు దీన్ని స్టార్ట్ అవుతే ముందుగా మేము నేను ఆలోచించింది ఏంటంటే శ్మశానాలకి దారి లేవు కొన్ని గ్రామాలకి ముందుగా అది పెట్టాలనుకునే భావంతో ఉన్నాను నాకు ఎవరో చెప్పకుండానే నేను తొలచుకున్న తర్వాత మా పాలక సభ్యులకి చెప్తూ ఉంటాను అలాగే కొంతమంది వారు నా మీద ఆరోపణలు చేశారన్నారు కదా మీరు దానికోసం ఏంటంటే ఇదే నేను అభివృద్ధి పనులు రోజు పంచాయతీ ఒక నాకు ఒక ఆఫీస్లో ఎలాగైతే నేను చేశానో అలాగే నేను ఇప్పటికీ రోజు ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళి పంచాయతీకి వెళ్ళి కూర్చొని అక్కడ ఏంటి ఎవరని వస్తే ఈ కోవిడ్ టైంలో కూడా ఎవ అనుమతి లేనిదే లోపలికి రాకూడదని గేట్ దగ్గర పెట్టినా సరే చాలామంది వచ్చేవారండి నేను ఒక హాల్లో టేబుల్ వేసుకుని నా రూమ్లో కూర్చోకుండా టేబుల్ హాల్లో వేసుకుని కూర్చునివాడిని వాళ్ళు వస్తే లోపల రానేకూడదు మా స్టాఫ్కి సచివాలయం స్టాఫ్కి ఇబ్బంది అవుతుంది నేనే గేట్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి నేనే వాళ్ళని అక్కడ ఏంటమ్మా అడిగి దగ్గరికి వెళ్ళి అడిగి అన్నీ చక్కబెట్టి వాళ్ళని పంపించేవాడి అండి వాళ్ళ సమస్య అన్నీ అప్పటికప్పుడే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ని రప్పించుకోండి వెల్ఫేర్ ఉంటే వెల్ఫేర్ డిజిటల్ అసిస్టెంట్ ఉంటే డిజిటల్ అసిస్టెంట్ అలాగే మా పంచాయతీ బిల్లులు కానీ ఇంటి పనులు అట్ల విషయంలో ఏ విషయమైనా సరే వాళ్ళు అక్కడికి సాల్వ్ చేసి పంపించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల నా మీద కొంతమంది కిట్టక చేసిన ప్రయత్నం ఇది నేను దానికి ఏం బాధపడలేదు ఎవరైనా మన వెనకాల ఒక వ్యక్తి నడిపిస్తాడు అనుకునే భావంతో నేను ఒక దేవుడు ఉన్నాడు నాకు ఆయనే చూసుకుంటాడు అనే భావంతో ముందుకు వెళ్తున్నాను కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి రాజకీయ నేను చిన్నవాడిని ఒక సర్పంచ్కి ఎంత వచ్చిందని మినిస్టర్లకి సీఎంకి అలాగే ప్రజానాయకులకి కానీ పిఎంకి కానీ అలాగే బోల్డ్ వచ్చాయి నేను ఒక చిన్న చిన్న గ్రామం గ్రామ పంచాయతీ స సర్పంచ్నే కాబట్టి ఇది సహజమే దాన్ని నేనేమీ పట్టించుకోలేదండి అలాగే ఇన్ని విషయాలు చెప్తున్నా మీరు ఇటీవల జరిగిన స్కూల్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఒక పంచాయతీలో తల్లిదండ్రులను పిలిచి మేము చెప్పిన అభ్యర్థికే మీరు ఓటు వేయాలి గెలిపించాలి అని చెప్పడం ఎంతవరకు సమ్మం చేసుకుంటారు అది ఏం లేదండి ఇది ఇదివరకు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక సర్పంచ్ గారు ఇలాగే వాళ్ళ వర్గాన్ని పిలుచుకుని కొంతమంది వర్గాన్ని అలాగే చేశారంట పైన నేననే నేనైనా చేయాలనే భావన కాదు రోడ్డు అంట వెళ్ళే వాళ్ళు అక్కడ నుంచి లేడీస్ పిల్ల ఆడపిల్లల చిన్న పిల్లలతో కూడా వచ్చారు చాలామంది అమ్మ పైన కూర్చోండి ఎందుకు ఎండలో ఉంటారు ఇదేదో మన గ్రామానికి సంబంధించిన స్కూల్ కాబట్టి మీరు పైన కూర్చోండి వెళ్ళి కుర్చీలు అవి ఉన్నాయి మీరు ఎల్లు తిరిగాను కావాలంటే కూర్చోండి వెళ్ళి అక్కడ స్కూల్ గేట్ తీయలేదని నేను భావంతో మీరు పైన కూర్చోండి అమ్మా వెళ్ళటం జరిగింది కొంతమంది వెళ్ళి వాళ్ళు ఏదో ఎవరికి చెప్పిన వాళ్ళు చేసుకున్నారు నేను మాత్రం దాంట్లోకి ఎంటర్ అవ్వలేదండి అలా బలవంతంగా మేమేమి తీసుకెళ్ళి ఏమి చేయలేదు ఆల్రెడీ ఈ స్కూల్ చైర్మన్ విషయంలో రెండు వర్గాల్లో నుంచి జరిగిన సంభాషణ ఇది ఎవరి వర్గం వాళ్ళో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కుచ్చిపెట్టుకుని మాట్లాడుకున్నారు ఈ విషయాలన్నీ దాంట్లో మేము ఈ ఈ స్కూల్ సైర్మైన విషయంలో అయితే మేము నిలబెట్టిన క్యాండిడేటే ఒక పదిహేను మెంబర్లోని పది పది మెంబర్లు మాకే వచ్చాయి మేమే ఘన విజయం సాధించుకున్నాం ఒక ఇంకో మెట్టుగా మేము భావించుకుని ముందుకు సాగామండి అలాగే ఏదైనా ఒక విషయం గురించి సమస్యల గురించి ఏదైనా మీ దగ్గరకు వచ్చే వివాద వివాదాస్పదమైన సమస్యల గురించి పోలీస్ శాఖ అధికారుల దగ్గరికి వెళ్తుంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మీకు బాధపడ్డారని చెప్పేసి కొన్ని విషయాలు తెలిసినాయి ఇది అలా అంటే అధికారంలో లేదు మీ పార్టీ అన్నట్టుగా చూడడం అలాంటివి ఏమైనా అంటారా విషయం ఏంటంటే ఆ విషయం మొన్న మధ్యన మీరు మీ మీదకి ఏదో దాడి వచ్చారు అని మీరు ఏదో చెప్పారు కదా ఆ విషయం గురించి చెప్తున్నాను ఆ రోజుని అక్కడ జరిగిన సంఘటన వల్ల ఎస్సీ గారికి ఫోన్ చేస్తే మీ మీరు ఏంటి కంప్లైంట్ అన్నారు ఆయన ఆయనకు ఉన్న ప్రెసర్ ఆయనకు ఉండొచ్చు కానీ అంటే ఇక్కడ పోలీస్ కూడా పార్టీల పరంగా చూస్తుంది అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనంగా అనుకోవచ్చా అనే భేదం నాకు అర్థం అవ్వలేదు కానీ ఆయన అయితే ఆ రోజుని మీకు సంబంధం ఏంటి పంచాయతీలో స్టాఫ్కి మీకు సంబంధం ఏంటి వాళ్ళు చూసుకుంటారు కదా అని అన్నారు కానీ ఒక సర్పంచ్గా నాకేనా ఈ నియోజకవర్గంలోని ఎంత అలాగనంటాం సర్పంచ్గా నీకు బాధ్యత ఏమిటి స్టాప్ని స్టాప్ చూసుకుంటారు కదా సచివాలయం స్టాప్ కానీ ఎవరిని కానీ నేను నీకు సంబంధం లేదన్నట్టు మాట్లాడారు తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన పిలిచి మందలించారు అన్నట్టు తెలిసిందండి అంటే నా బాధపడ్డాను నేను ఆ రోజుని ఆయన ఎస్ఐ గారు అలాగంటాం కానీ అప్పటి నుంచి నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడటం ఎమ్మెల్యే గారు పిలిచి మందలించారన్నది తెలుసు కానీ పార్టీకి సంబంధించిన విషయాలు అయితే వాళ్ళ వ్యక్తిగతం అండి ఇది వాళ్ళు వ్యక్తిగతంగా ఎప్పుడో రోజుని ఎవరో దొరకపోరో దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు నాకు ఈ అవకాశం ఇప్పుడు సర్పంచ్కి ఇచ్చారు అలాంటి అవకాశాలు ఎప్పుడైనా ఇంకా ముందుకు సాగుతానేమో లేదో దేవుడికి తెలుసు అవకాశం వస్తుంది ఎవరికైనా ఒకప్పుడు అవకాశం దేవుడు ఇస్తారు కేవలం అభివృద్ధి కోరుకునే మీరు పార్టీలు పక్కన పెట్టి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా వెళ్ళి కలిసి మాట్లాడడం అట్లా జరిగేది కానీ ప్రస్తుత కాలంలో కొంచెం దూరం పెట్టినట్టు అనిపిస్తుంది అది అది ఏంటంటారు కారణం ఏంటంటారు నాకైతే ఆయన బాగానే మాట్లాడతాడు నాతోటి ఒక తమ్ముళ్ళలాగానే భావించి మాట్లాడుతూ ఉంటారు ఎమ్మెల్యే గారు చిట్టుబాబు గారు దూరం పెట్టి మాట్లాడుతుంటే నాకు ప్రతిసారి వెళ్ళి వెళ్ళాలి ఎమ్మెల్యే గారిని కాలిని నాకు ఉండదండి నాకు ఏమైనా వర్క్లు ఇస్తాను ఏమైనా చేసుకో తమ్ముడు అని పిలిస్తే వెళ్తాను తప్ప నాకు నాకేమైనా అవసరం వచ్చి నా గ్రామంలో ఉంది అలాగ ఉంది అని అయితేనే వెళ్తాను కానీ ప్రతిసారి అందరిలాగా నేను వెళ్ళాలని ఉండదన్న ఇక్కడే నేను నాకు ఇక్కడే టైం సరిపోవట్లేదు వచ్చి వచ్చిన సిక్స్ థర్టీకి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ టెన్కి వెళ్ళా పంచాయతీ తాళాలు తీసి టైంకి వచ్చేసి ఇక్కడ కూర్చుంటున్నాను వచ్చి ఒకరు వస్తానే ఏదో సమ సమస్య చెప్తున్నారు ఆ సమస్యను తీర్చుకుంటేనే ఉంటున్నాను నాకు టైం సరిపోవట్లేదు మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలన్నా రెండు అవుతూ ఉంటుంది నాకు దానికోసం ఈ మధ్యన కూడా కొద్ది అనారోగ్యంగా ఇబ్బంది పడ్డాను నేను ఇప్పుడు కూడా ప్రజెంట్ నిన్నే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకోవచ్చా అన్ని బాగున్నాయి కానీ ఏంటంటే టయానికి భోజనం చేయకపోవటం వల్ల నాకు కొద్దిగా అనారోగ్యంగా ఉన్నానండి ఇప్పుడు బాగున్నాను అంత ప్రజెంట్ బాగున్నాను ఈ ముందు ముందు కాలంలో మీరు సర్పంచ్గా గెలిచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే మీరు క్లీ క్లీన్ చేయించడం కానీ మొత్తం శానిటైజర్స్ కానీ మొత్తం అంతా బాగా చేస్తున్నారు ముందు ముందు ఎలా అనుకుంటున్నారు మీ పొలిటికల్ గ్రామాన్ని ముందు ముందు మనకి గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ని బట్టి ఒక నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా మా గ్రామ పంచాయతీని ఒక అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్ళాలని నా కోరికండి నాకు అవార్డులు వచ్చినా ఏమొచ్చినా ఇచ్చినా నాకు అనవసరం అవార్డు కోసం నేను ఏం చేయట్లేదు నా గ్రామం పలానా పులేటుగూరు పంచాయతీ ఇలా ఉంది బాగుంది అనే భావంతోనే నేను ముందుకు తీసుకెళ్తున్నాను తీసుకెళ్ళాలి ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు అయ్యే అలాగ వన్ ఇయర్ అయిపోయినట్టే ఎనిమిది నెలలపైనే అయిపోయింది ఇంకా ముందుకి నేను చాలామంది నాకు మా గ్రామంలో చాలామంది సపోర్ట్ ఇస్తున్నారండి ఏమైనా చిన్న కార్యక్రమం చేయాలన్నా అలాగే మాకు చీకటిల వారిపేట అనే గ్రామం ఉందండి అక్కడ చిన్న స్కూల్ ఉంది ఎలిమెంటరీ స్కూలు అక్కడికే మొన్న నేను స్కూల్కి వెళ్ళి అక్కడ భోజనాలు ఎలా ఉంటున్నాయి ఏంటి ఎక్కడ భోజనాలు వండుతున్నారు వర్షం వస్తుందని నేను వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆయాలు ఇంటి దగ్గర నుంచి వండుకొని వస్తున్నారండి భోజనం ఏంటి ఎందుకు చేస్తున్నారని అడిగితే మాకు షెడ్ లేదండి అని అంటే ఒక అలాగే మనసులో అలా పెట్టుకుని రెండు రోజులకి ఎందుకు ఎవరో ఫోన్ చేస్తే ఒక మిత్రుడు వాళ్ళ మేనళ్ళు లక్కింశెట్టి భాస్కరావు గారి మేనల్డు బాబీ అంటారండి వాళ్ళ నిక్కినేము ఆయన హైదరాబాద్లో అక్కడ పనిచేస్తాడు ఎందుకో ఫోన్ చేస్తే ఇలాగ కొద్ది ఇక్కడ చిన్న సాయం చేయాలి ఒక రే భోజనశాల కింద ఒక వంట వండుకొని షెడ్ కావాలంటే దానికి ఆయన ముందుకు వచ్చారు ఇప్పుడే దాన్ని కొలతలు చీపించి ఎస్టిమేషన్ నేయించి వాళ్ళ మే మే మేనమామ గారికి లక్ష్మీశెట్టి భాస్కరావు గారికి అప్పచెప్పి వచ్చానండి అలాగే ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి మాకు లయన్స్ క్లబ్ అయిన హనుమంతరావు గారు అని బిఎస్ఎన్లో రిటైర్ అయ్యే ఎంప్లాయీ గారు ఉన్నారు ఆయన ఆయన కూడా మొన్న మా ఆగస్ట్ ఫిఫ్టీన్కి మా వాలంటీరీస్ కానీ సచివాలయం స్టాఫ్ కానీ మా స్టాఫ్కి కానీ కొన్ని గేమ్స్ పెట్టాలని వాళ్ళకి చిన్నప్పుడు ఎలాగైతే మన స్కూల్లో ఆడుకున్నామో అలాగే వీళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత వాలంటీర్లు అంటే కనీసం డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చదవిన వాళ్ళు ఉన్నారు దానికోసమని మా హనుమంతరావు గారిని సహకరిస్తే ఆయన కొన్ని ప్రైజులు ఆయనే బహుకరించారు ఇంకా చాలామంది ఉన్నారు మా ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారండి మా పుల్లెట్గూరిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని కూడా మేము ఏదో ఒక ట్రస్ట్ కింద పెట్టి మా గ్రామాన్ని పేద ప్రజలకు కానీ ఎవరు లేని వాళ్ళు కానీ విద్యలో కానీ మేము ముందుకు తీసుకెళ్ళాలని చాలామంది సపోర్ట్గా మేము తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను ఒక్కొక్కరిని కలుస్తున్నాను ఈలోగా ఈ కరోనా రావటం వల్ల మేము ఎవరిని కలకపోతున్నాం మా పుల్లెట్గురిని మాత్రం నేను ఒక పద్ధతిలో ఒక మోడల్ పులేట్గు పంచాయతీ కింద ఈ ఐదు సంవత్సరాల్లో నేను ముందుకు తీసుకెళ్తానండి సరే ఇక్కడ చూసుకున్నట్లయితే పులేటు సంబంధించి దాదాపు పద్నాలుగు పేటలు దళితులు ఉంటారు ఎక్కువ మంది ఆ పేటలకు సంబంధించి ఏ విధమైన అభివృద్ధి చేయబోతున్నారు ఫ్యూచర్లో ముందుగా నేను దళిత వాళ్ళకి శ్మశానానికి వెళ్ళినందుకు కూడా మార్గం లేదండి అది ముఖ్యంగా ముందు మా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇచ్చిన గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బుల నుంచి రెండు శ్మశానాలకి దారి లేవు రెండటికి మాకు రేపు ఎనిమిదో తారీఖున మా పాలకవర్గం మీటింగ్ ఉంది తీర్మానం చేసుకుంటున్నాం అలాగే డ్రైనేజీ మెయిన్ మా పులేటుగురికి డ్రైనేజీ సిస్టమ్ అనేది చాలా బాగాలేదండి అసలే కానీ ఈ ఈ పరిస్థితుల్లో కూడా డబ్బులు లేకపోవటం వల్ల ముందుగా దానికి ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోతున్నాను నేను ఎక్కువ డబ్బులు కావాలి ఇదివరకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ గవర్నమెంట్ ఏం చేసిందండి దానికి అమౌంట్ పెట్టేలాగా ఉండేది ఇప్పుడు అలా కాకుండా సిసి రోడ్లకి ఫార్టీ పర్సెంట్ శానిటైజర్కి దానికి థర్టీ పర్సెంట్ ఇంకొక దానికి థర్టీ పర్సెంట్ అని పెట్టారు దానికోసం గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా మేము చెయ్యాలి కాబట్టి ఒకసారే దేనికి అమౌంట్ పెట్టలం ఈ ఐదు సంవత్సరాల్లో ఒకటి ఒకటి బడ్జెట్ని బట్టి ఆ అమౌంట్ని బట్టి మేము ముందుకి అన్ని గ్రామాల్లోని తీసుకుని వెళ్తాం ముందుగా ఎస్సీ గ్రామాల్లో రోడ్లన్నీ చాలా మట్టికి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి నేను ఒకటి ఒకటి తీసుకుని వస్తాను నాకు గవర్నమెంట్ ఏ ఎలాగైతే బడ్జెట్ ఇచ్చిందో ఆ ప్రకారంగానే ముందుకు తీసుకెళ్ళాలి